హలో అండి ఈతర మిల్లాలికి స్వాగతం మన ఇంట్లో వేస్ట్గా పక్కకి పడేసేటటువంటి ఈ రైస్ బ్యాగ్స్ కానివ్వండి ఇంకేదైనా బ్యాగ్స్ కానివ్వండి వాటితో మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా గ్రో బ్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయగలరండి అలాగే మీరు ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఉంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఇతర పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ గ్రో బ్యాగ్ తయారు చేసుకోవడానికి మనకి రైస్ బ్యాగ్స్ కావాలండి రైస్ అయిపోగానే బ్యాగ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా దేనికైనా అవసరం పడుతుంది అని చెప్పి సో అలాంటి బ్యాగ్ ఏదైనా ఉంటే తీసుకోండి సిమెంట్ బస్తాలు ఉంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు వాష్ చేసుకుని వాడుకోవచ్చు లేదంటే గ్రాసరీ షాపులలో మనకి వాళ్ళని అడిగితే చెప్తారు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది సో వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని మనము వీటితోటి గ్రో బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చు ముందుగా కింద ఈ విధంగా పరుచుకోండి ఒక వైపు మొత్తం ఓపెన్ చేయాలండి సో వీడియోలో చూపించినట్లుగా ఒక పక్కకి కట్ చేసి ఇంకో పక్కకి కూడా కట్ చేయండి అండ్ జాయింట్ అని మాత్రం కట్ చేయకండి మనకి ఇంత వెడల్పు ఉంటే అంత మంచిది అనమాట టూ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసుకుందామండి బస్తా కింద మొత్తం పరుచుకున్న తర్వాత కార్నర్స్ ఉంటాయి కదండి ఆ కార్నర్స్ లో వీడియో లో చూపిస్తున్నట్లుగా పదిహేను ఇంచులు అటు పదిహేను ఇంచులు ఇటు పదిహేను ఇంచులు పెట్టుకోవాలి ఈ కార్నర్ ని మనం మడిస్తే ఇలా ట్రయాంగిల్ షేప్ లో రావాలండి ఈ విధంగా చూసుకొని పెట్టుకోండి ఇది రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది మనకి గ్రో బ్యాగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత సో మనకి హైట్ ఈ కార్నర్లో పెట్టే మెజర్మెంట్ తోటి వస్తుందండి మీ ఇష్టము మీకు ఎంత హైట్ ప్రిఫర్ చేస్తే అంత హైట్ పెట్టుకోవచ్చు టెన్ ఇంచు సిక్స్ ఇంచ్ ట్వల్వ్ ఇంచు అలా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఇంచ్ మనం స్టిచ్చింగ్లోకి వేసినా కూడా ట్వెల్వ్ ఇంచ్ ఉంటుందని చెప్పి ఫిఫ్టీన్ ఇంచ్ పెట్టుకున్నానండి సో అన్ని కార్నర్స్ ఇలానే ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి అన్ని వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసిన పార్ట్స్ని తీసేస్తే మనకి ఓవరాల్గా లుక్ ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మనము ఈ కార్నర్స్ని జాయింట్ చేసుకుంటే రెక్టాంగిల్ షేప్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి మీకు ఒక ఐడియా రావడం కోసం నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా వస్తుంది దీంతో మనకి ఒక చక్కటి రెక్టాంగిల్ గ్రో బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ ఫోర్ సైడ్స్లో మిగిలినటువంటి కార్నర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వేస్ట్ చేయని అవసరం లేదు వాటితో కూడా మనకి ఒక స్క్వేర్ షేప్లోని మంచి గ్రో బ్యాగ్ అనేది రెడీ అవుతుంది వీటికి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదండి అడుగున లేదు అడుగు భాగం కోసం మనం వేరొక బస్తాను తీసుకొని వీటికి సరిపోయే అంత మెజర్మెంట్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి కట్ చేసుకొని వీటిని కూడా మనం స్టిచ్ చేసుకుంటే చాలా మంచి గ్రో బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దామండి ఫస్ట్ పైన మనం పట్టుకుంటాం కదా ఆ ఫోర్ సైడ్స్ కూడా ఒక మడత మడత వేసి కుట్టుకోవాలి ఇక నేను కర్ర పెడుతున్నానండి మనకి క్యారియింగ్కి ఈజీగా ఉంటుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి పెట్టుకోవడానికి గ్రిప్పు బాగుంటుంది అని చెప్పి ఇలా కర్ర పట్టే అంత సైజులో మలిచి కుట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ ఫోర్ సైడ్స్ని ఒక కుట్టు వేసేసేయాలి ఇంకో విషయం అండి అందరి దగ్గర అయితే మిషన్స్ ఉండవు కదా మిషన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ స్టాప్లర్ ఉంటుంది కదండి బుక్స్కి అట్టాలు వేసుకున్నప్పుడు మనం పిన్స్ కొట్టుకుంటాం కదా దాన్ని తీసుకొచ్చి సేమ్ అండి నేను ఎక్కడ ఎలా అయితే కట్ చేసుకున్నానో అలాగే కట్ చేసుకోవాలి ఎక్కడైతే మడత పెట్టి ఈ కుట్టు మిషన్ మీద కుట్టు వేస్తున్నానో ఆ కుట్టు వేసే చోటల్లా మీరు అక్కడక్కడ మీరు పిన్స్ కొట్టుకుంటే సరిపోతుంది ఇలా పైన మడితేసి కుట్టుకున్న తర్వాత ఈ జాయింట్స్ కార్నర్స్ ఉన్నాయి కదండి నేను ఇందాక చూపించాను ఆ కార్నర్స్ ని జాయింట్ చేసి ఒక్క కుట్టు వేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గ్రో బ్యాగ్ రెడీ అయిపోయింది మీకు దగ్గర పట్ల మిషన్ ఎవరైనా కుట్టే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చి కుట్టించండి చాలా తక్కువ తీసుకుంటారండి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా తీసుకుంటారు అంతే ఇక్కడ నేను పైన చూపించాను కదా స్టిక్ పెట్టుకోవడానికి అని చెప్పి సో ఈ విధంగా స్టిక్స్ అయితే ఫోర్ సైడ్స్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుందండి చేతిలోంచి అనమాట మట్టి ఫిల్ చేసిన తర్వాత ఇందులో నేను మీకు మట్టి ఫిల్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత స్టిఫ్గా ఉందో చూడండి ఎంత వెయిట్ హోల్డ్ చేస్తుందో మీకు నేను లేపి కూడా చూపిస్తున్నాను ఒక ఐడియా ఉంటుందని చెప్పి సో ఇదండి గ్రో బ్యాగ్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా మన ఇంట్లో పక్కకు పడేసేటటువంటి బస్తాలతోటే ఈ గ్రో బ్యాగ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము మిషన్స్ లేని వాళ్ళు స్టాప్లర్తో స్టాప్ చేసుకొని తయారు చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా చూడగలరు మరి ఈ వీడియో నచ్చిందా అండి యూస్ఫుల్ అనిపించిందా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్